బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుణిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ మౌన దీక్షలు చేపట్టింది. స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను రీనోటిఫికేషన్ చేయాలని డిమాండ్ చేసింది. అధికార అండతో అధికారులను లోపరుచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించిన బీజేపీ నాయకులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి కాకినాడ కలెక్టరేట్ ఎదుట మౌన దీక్ష చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని, ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దాన్ని స్వాగతిస్తూనే ఏదైతే మొత్తం ఎన్నికల ప్రక్రియ ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల అండతో ప్రతిపక్షాలని ఎన్నికల్లో పాల్గొనకుండా నామినేషన్లు వేయించడంలో ఆపటం కానీ, అదేవిధంగా వేసిన నామినేషన్లను బలవంతంగా విత్డ్రా చేయించడంలో కానీ అనేక హింసాత్మక సంఘటనలు రాష్ట్రంలో జరిగినాయి. కాబట్టి ఏదైతే మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరిపించాలని, ఏదైతే కరోనా ఈరోజు ఎన్నికల కంటే ముందు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, అటువంటి కరోనా గురించి భారతదేశం అంతా ఏదైతే ఈ యుద్ధ అత్యధిక పరిస్థితి తీసుకుని ప్రభుత్వం ప్రకటించిందో దానికి ఎన్నికల కమిషన్ ఈరోజు 6 వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయటాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. అదేవిధంగా ఏదైతే అధికారుల మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది దాన్ని కూడా స్వాగతిస్తుంది. కానీ ఏదైతే ప్రభుత్వమే ఎన్నికల ప్రక్రియ 13 రోజుల్లోని 15 రోజుల్లోని పూర్తి చేయాలని ఆర్డినెన్స్ తీసుకురావటం